హలో ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం అండి సో ఈరోజు మన వీడియోలో విషయం నేను ఏం చూయించబోతున్నానంటే మన హెయిర్ ప్యాక్ హెన్న ఎలా తయారు చేసుకోవాలి అనేది మోస్ట్లీ చాలామందికి తెలుసు వీటిలో చిన్న చిన్న టెక్నిక్ యూజ్ చేసి సో కలర్ షేడ్ మనము కొంచెం రెడ్ నుంచి కాపర్కి కాపర్ నుంచి రెడ్కి ఎలా వస్తుంది ఎలా మార్చుకోవచ్చు అనేవన్నీ చెప్తూ సో హెయిర్ ప్యాక్ ప్రొసీజర్ అంతా చెప్తూ ఈ హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అనేది మన ఈరోజు వీడియో సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ సో వీడియోలోకి వెళ్దాము మనం ఎప్పుడైతే హెన్నా వేసుకోవాలి హెన్నా ట్రా తయారు చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటామో దాని ముందు రోజే మనం హెన్నా కలిపి పెట్టుకోవాలండి సో హెన్నా కలపడానికి ఇక్కడ నేను రెండు గ్లాసుల నీళ్లు పెట్టుకున్నాను సో దాంట్లోకి ఒక టూ స్పూన్స్ టీ పొడి వేసాను సో పాటు ఇక్కడ ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఒక క్వార్టర్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేస్తున్నానండి సో కాఫీ పొడి వేయడం వల్ల మీరు ఒక టూ త్రీ టైమ్స్ మీ హెన్నా ప్యాక్లో కాఫీ పొడి యూజ్ చేసి చూడండి ఒక ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది జనరల్గా హెన్నా అయితే రెడ్ కలర్ ఇవ్వాలి మీకు ఈ కాఫీ పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే మీకు ఒక కాపర్ కలర్ వస్తుందనమాట మన రాగి కలర్ ఉంటుంది అలాంటి షైనింగ్తో కూడిన హెయిర్ కలర్ వస్తుంది సో దీన్ని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా మర మరగడం స్టార్ట్ అయ్యాక త్రీ మినిట్స్ మరగనివ్వాలి వేడి మీద కాదు త్రీ మినిట్స్ ఇలాగ మరగనిచ్చి తర్వాత ఆఫ్ చేసి నీట్గా కలిపి మనం స్ట్రైన్ అవుట్ చేసుకోవాలి దీంట్లో దీనివల్ల ఏంటి అంటే మనకు ఆ కాఫీ పొడి తర్వాత టీ పొడిలో ఉన్న ఎసెన్స్ అంతా బాగా మన డికాషన్లోకి వస్తుంది మంచి తిక్కు డికాషన్ రెడీ అవుతుంది అనమాట మీ కలర్లోనే తెలిసిపోతుంది సో ఇలాగ మంచి తిక్కు డికాషన్ అవుతుంది దీన్ని ఇలాగ స్ట్రైన్ అవుట్ చేసుకోవాలి సో ఈ స్ట్రైన్ అవుట్ చేసింది ఇలాగే వేడిగా కూడా యూస్ చేయొచ్చు బట్ ఈ వీడియోలో నేను మీకు ఇది చల్లగా అయినాక కలిపి చూపిస్తున్నాను దీంట్లో ఉన్న తేడా వేడిగా యూజ్ చేస్తే ఏంటి చల్లగా యూజ్ చేస్తే ఏంటి అనే తేడా నేను మీకు కలిపేటప్పుడు చెప్తాను సో దీన్ని చల్లగా అవ్వడానికి పక్కన పెట్టాను అలాగే మన టీ పౌడర్ ఏదైతే ఉందో అది వేస్ట్ చేయొద్దండి ఒకవేళ మనం హెన్నా కలిపేటప్పుడు నీళ్ళు తక్కువైనాయనుకోండి ఒక గ్లాస్ నీళ్ళు దాంట్లో పోసి ఇంకోసారి మరిగించి తీసుకోవచ్చు అనమాట సో ఇది చల్లగా అవనివ్వండి సో ఒక కప్లో నేను హెనా పౌడర్ తీసుకున్నాను చల్లగైనా మన డికాషన్ని మెల్లిమెల్లిగా పోసి కలుపుతున్నాను సో ఇందాక నేను మీకు మెన్షన్ చేశాను కదా వేడిగా అయితే ఒక కలర్ ఇస్తుంది చల్లగా అయితే ఒక కలర్ ఇస్తుందని మీరు చల్లగా నార్మల్గా చేశారే అంటే మనం ఆల్రెడీ కాఫీ పొడి వేసాం కాబట్టి ఒక చిన్న కాపర్ కలర్ షేడ్లో మీకు ఈ కలర్ ఇస్తుంది ఇలాగ చల్లగా కలుపుకుంటే బట్ వేడి వేడిగా ఉన్నప్పుడే మీరు కలిపారు అంటే ఏమంటారు కాపర్లో కూడా థిక్ బ్రౌన్ కాపర్ వస్తుంది కదా అలాంటి ఒక షేడ్ని మీకు ఇస్తుంది బట్ ఏ షేడ్ అయినా మీకు ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్ యూజెస్ తర్వాతనే మీకు హెయిర్కి తెలుస్తుంది బట్ దీంట్లో ఉన్న డిఫాల్ట్ ఏంటంటే వేడి మీద కలిపినప్పుడు కొందరి స్కాల్ప్కి ఆ వేడి మీద కలిపిన హెన్న ఏదైతే ఉందో అంటే నెక్స్ట్ డే మనం పెట్టుకున్నప్పుడు ఇది చల్లగానే ఉంటుంది బట్ స్టిల్ కొందరి స్కాల్ప్కి ఈ వేడి మీద కలిపింది సెట్ అవ్వదు అనమాట కొంచెం హెయిర్ లాస్ అయ్యే ప్రాబ్లం ఉంది సో అందుకే సేఫర్ సైడ్ ఏంటంటే దాన్ని మీరు టెస్ట్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ చేసి చూసి తెలుసుకోవాల్సిందే బట్ ఏంటంటే మనకు అంత టైం ఉండదు కాబట్టి రిస్క్ తీసుకోలేము కాబట్టి నేను ఇక్కడ చల్లగానే డికాషన్ చల్లగైనాకనే మీకు కలిపి చూపిస్తున్నాను అనమాట సో ఇది అందరికీ సేఫర్ సైడు ఇలాగ చల్లగైనాక కలుపుకుంటే దీనికి కూడా మీకు కాపర్ కలర్ వస్తుంది బట్ లైట్ కాపర్ షేడ్ వస్తుంది అనమాట బట్ ఎనీథింగ్ ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ యూజెస్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ సో లైక్ దిస్ బంచ్ థిక్గా చేసుకోవాలండి చూసారు కదా సో దీన్ని ఓవర్ నైట్ నేను రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తున్నాను రిఫ్రిజిరేటర్కి ఎందుకు పెడుతున్నాను అంటే ఇంకొంచెం గట్టిగా అవుతుంది కదా మాగా కొంచెం థిక్ బ్యాటర్ లాగా అవుతుందనమాట ఎందుకంటే అవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం అప్లై చేసే ముందు వేరేవి కొన్ని వేస్తాం చూస్తారు కదా నేను తిక్గా ఎంత థిక్గా కలుపుకున్నానో సో ఇలా చేసి మనం ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో పెట్టేయాలి సో ఇంకో థింగ్ ఖచ్చితంగా రిమెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నెక్స్ట్ డే మనం అప్లై చేసుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా మనకు డ్రై హెయిర్ మీదే అప్లై చేయాలి సో దీన్ని మనము రెఫ్రిజిరేటర్లో పెట్టేద్దాం సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసాము చూడండి వాటర్ అంతా ఒక రకమైన కాపర్ కలర్ వాటర్ అంతా బయటకు వచ్చింది చూసారా సో అదే కలర్ మన హెయిర్కి వస్తుందనమాట సో దీంట్లోకి మనము ఇప్పుడు కలపాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది చూద్దాము కొంచెం తిక్కు కూడా ఉంది చూడండి మనం ఐటమ్స్ అన్నీ కలిపేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఫస్ట్ ఫస్ట్ నేను కలిపే ఐటమ్ మన తెల్లగుడ్డు అదే తెల్ల సోనా అంటారు కదా గుడ్డుది ఇది ఏంటి అంటే మంచి కండిషనర్ అండి హెయిర్కి ఎలాంటి హెయిర్ ప్యాక్ చేస్తున్నా ఈ రెండు ఐటమ్స్ మళ్ళీ నిమ్మకాయ పిండుతున్నాను ఈ రెండు ఐటమ్స్ మ్యాక్సిమం వేయడానికి చూడండి నిమ్మకాయ ఏంటి అంటే ఫంగస్ బ్యాక్టీరియా అలాంటివి ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లం నేను అడ్రస్ చేస్తుంది స్కాల్ప్కి అందుకోసం ఈ రెండు మ్యాండేటరీగా వాడండి ఇంకా పెరుగు ఆప్షనల్ సాఫ్ట్నెస్ని ఇస్తుంది మీకు హెయిర్ చాలా సాఫ్ట్గా పట్టులాగా ఉంటుందనమాట దెన్ లాస్ట్ ఇంగ్రీడియంట్ నేను ఇక్కడ ఒక స్పూన్ కొబ్బరి నూనె వాడుతున్నాను కొబ్బరి నూనె లేదంటే ఏ హెయిర్ ఆయిల్ అయితే మీరు జనరల్గా యూజ్ చేస్తారో అదే హెయిర్ ఆయిల్ వన్ స్పూన్ ఎందుకు అంటే హెయిర్ ప్యాక్స్ వేసేటప్పుడు మనం డ్రై హెయిర్ మీద వేస్తాం కాబట్టి వీళ్ళతో అది పట్టుకునేటప్పుడు విరిగిపోతుందనమాట సో ఆ విరగడాన్ని కంట్రోల్ చేయడానికి లేదంటే డ్రై అయినప్పుడు కూడా మనం అటు ఇటు కదిపేటప్పుడు మనకు తెలియకుండానే స్కాల్ప్లో మూమెంట్స్ ఉంటాయి మన ఐబ్రోస్ కదిపి చూసారంటే మీకు స్కాల్ప్లో ఒక మూమెంట్ తెలుస్తుంది కదా అలాంటి మూమెంట్స్ సో డ్రై అయినప్పుడు ఆ మూమెంట్స్ వల్ల హెయిర్ బ్రోక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాగా కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే మీకు అది అవ్వదు సో అందుకని సో దీన్ని నైస్ పేస్ట్ లాగా చేసి హెయిర్కి పెట్టుకోవడమే అండి మంచిగా స్కాల్ప్ నుంచి హెయిర్ టిప్స్ దాకా పెట్టేసి నీట్గా ఉప్పు కట్టేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ వదిలేయాలి తర్వాత మంచి లూక్ వామ్ వాటర్లో అదైతే గోరు వెచ్చని నీటిలో మనము తలస్నానం చేసి తీసుకోవాలి ఆ రోజు తలస్నానం చేసినప్పుడు ఏది అప్లై చేయొద్దు కుదిరితే ఆ వీక్ అంతా అప్లై చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ డ్రై హెయిరే కాబట్టి సో దీనివల్ల ఏంటి అంటే మంచి ఒక ఏమంటారు కాపర్ షైనింగ్ ఉన్న రెడ్ కలర్ మీ హెయిర్కి వస్తుంది సో అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చిన వారు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్